భవనంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ముందు మీ అందరికి తెలుసు పోలీస్ స్టేషన్ లాయనర్ పోలీస్ స్టేషన్ వెనకాల ఒక చిన్న క్వార్టర్లో ఇది ఫంక్షనింగ్ అయ్యేది నడిచేది. అయితే నూతనంగా వచ్చిన ఎస్హెచ్ఓ శివశంకర్ గారు కష్టపడి దీని గురించి ఒక ఆలోచన చేసి ఇక్కడ ఏవైతే క్వార్టర్స్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి దాతల సహాయంతో ఈరోజు ఇంత బ్రహ్మాండమైన ఉమెన్ పోలీస్ స్టేషన్ని వారు తయారు చేశారు. నాలుగు క్వార్టర్స్ కలిపి మహిళా వింగ్, మగవాళ్ళ కోసం మెయిల్ కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ అందరి కోసం కూడా ఇక్కడ ఆఫీస్ స్పేస్ ఉండే విధంగా చేశారు. కౌన్సిలింగ్ రూమ్స్ ఉన్నాయి, చాలా స్పేషియస్గా ఉంది. వచ్చే కొన్ని సంవత్సరాల కోసం ఇది సరిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ రీఆర్గనైజేషన్ ప్రపోజల్లో కూడా 7 జోన్లు ప్రపోజ్ చేస్తున్నాం. దాంట్లో ప్రతి జోన్లో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ కూడా ప్రపోజ్ చేస్తున్నాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రెక్కడం తర్వాత జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి జోన్లో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ చాలా అవసరం. ఎందుకంటే మహిళలకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా చూసుకోవడానికి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ పైన భారం ఎక్కువగా పడుతుందని, ప్రత్యేకంగా ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంటే దానికి పరిష్కారం అనేది లభిస్తుందని మేము అంటున్నాం. తొందరలో ఇది రాబోతుంది. ఈరోజు ఈ భవనం దాన్ని తయారు చేసినందుకు శివశంకర్ మరియు వారి చందన దీప్తి డీసీపీ, యోగేష్ పృథ్వీధర్ డీసీపీ, శ్రీనివాసరావు ఎస్హెచ్ఓ బేగంపేట్ వారి సహాయంతో వారి సూపర్విజన్లో ఇదంతా జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది. వారికి అందరికీ నా శుభాకాంక్షలు.